मरी मूड ने लाकडौन तो इबंध पड़ना सेवकू पूजार इमाम गमनी मन राष्ट्र मुख्यमंत्री वर्यो जगनमोहन सार गार दयदर्चि इबंध पड़ता है पास्टर को 5000 चप्पन मन को अच्छा एंकंटे चा इबंध पड़ा एटना ये जरने स्थित उड़ू मन को दयते आये पास्टर को 5000 इच्छा सदर्भम का चुनाव मन एर्पट्टे एंकं मन मरचिपक मन राष्ट्र मुख्यमंत्री अगर जगनमोहन रेड्डी गारु चेप्पिना पादयात्र चेप्पिना प्रति ओक्क वाग्दानालु नेरवेर्चुकुंटा वच्चा इटुवंटि मुख्यमंत्री मन राष्ट्रानिकि उंडटमु मनकेंतो श्रेष्ठमैन मंचितनं कदा कुलमु चूडडु मतमु चूडडु राजकीयमु चूडडु कदा प्रजलंदरू नावाल्नि अनुकोनि మంచి పరిపాలన అందించే ముఖ్యమంత్రిని ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువులవారు మనకు అందించడము ఎంతో మనకు అదృష్టం ఇట్లాంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రములో ఏ ప్రాంతమునో లేదు కాబట్టి అట్లాంటి ముఖ్యమంత్రిని దేవుడు మనకి ఇచ్చాడు అందని ప్రేమించి అందని కలుపుకొనిపోయే మనసోత్వము మంచి గుణము మంచి ప్రేమ ఆ దేవుడు మన జగమూర్తి సార్ గారికి ఇచ్చాడు కాబట్టి మేము పాస్టర్ంతా కలుసుకొని మాకిచ్చిన ఈ 5000 ద్వారా చిన్న కృతజ్ఞతలు మా సార్కు తెలుపుకోవాలని అదే విధంగా మరి ఎప్పుడు వచ్చినా పాస్టర్ను గౌరవించి ఆ ప్రేమతో పలకరించే మన డిప్యూటీ సీఎం అంజద్ భాషాని గురించి కూడా నేను ఎన్నో మాటలు చూశా నేను ఎన్నో మాటలు వచ్చినప్పుడు చిరునవ్వుతో పలకరించి ఆదరించి ఎంతో నెమ్మదిగా మాట్లాడే నాయకులు కడప జిల్లాలో ఉండడం మనకి ఎంతో మేలు ఎవరిని కలుపుకొని పోతారు ఎవరితో బాగా మర్యాదగా మాట్లాడతారు ప్రేమతో మాట్లాడతారు ప్రేమ చూపిస్తారు సార్తో మేము ఆ పాస్టర్స్ మీటింగ్ పెట్టుకున్నామంటే ఎన్నో సార్లు పాస్టర్లకు అభినందనలు గాని బట్టలు గాని డబ్బు సహాయం గాని మన అంజద్ సార్ గారు మనకు చేయటం మనకు చాలా అదృష్టం మనకు ఇట్లాంటి మంత్రివర్యులు ఇట్లాంటి ఆ రాజకీయ నాయకులు మన కడప జిల్లాలో మనకు ఉండటము మనకి ఎంతో అదృష్టం కాబట్టి ఇటు నాయకులను దీవించి దేవుడు ఇంకా పెద్ద నాయకులుగా ఉండాలని మన పాస్టర్ తరపున మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున చేరుచున్నందుకు కూడా ధన్యవాదాలు అలాగే सवेशा की मुख्य अतिथि मा प्रीत मंत्री गारबाट होगी अभिनंद रूम मुखल का पाचे डिप्यूटी सीएम गारी प्रत्येक धन्यवाद एंकंटे मध्यकाल टाउन चाल मंदिर मास्टर संबंधी मैं जिलों मंत्री गार पे कूर गालीवीड रायचूटी जमल मड़को एक्त तालूक अंदर मे राव जी నిజముగా మేమైతే ఒక సౌరాలలో మేము అన్నగారు ఎలక్షన్ కు వెళ్ళినప్పుడు నేను 3000 కాదు 2000 కాదు ఖచ్చితంగా నేను 5000 రూపాయలు ఇస్తే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను 100% అన్నగారు చెప్పారు ఆ మాట నిలిచిపోయింది 5000 రూపాయలు ప్రతి మాస్టర్ కరోనా కాలంలో 5000 రూపాయలు ఇచ్చే కాలం కా ఇప్పటిలో ఎవరు లేరు నిజముగా ఈ కరోనా కాలంను గుర్తించి మన ప్రియత ముఖ్యమంత్రి అయితేనేమి అలాగే మన మైనారిటీ మంత్రి అయితేనేమి దగ్గర నుండి 5000 ఇవ్వడం జరిగింది అని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందుకంటే మాట చెప్పితే ఆ మాట మీద నిలబెట్టే మా డిప్యూటీ సీఎం గారు నిజంగా మేము రుణపడి ఉన్నాము ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు చూశారు ఎంతో మంది ప్రార్థన చేశారు ఎవరు కూడా పాస్టర్లు పట్టించుకునే రాదు లేరు నేను చెప్తున్నాను మైనారిటీ మంత్రి మన కడప జిల్లాలో ఉన్నారు దయచేసి మీ పాస్టర్లు ఎవరైనా కానీ స్వచ్ఛందంగా వచ్చి అయ్యా మా సమస్య ఉందన్నా కూడా వెంటనే మేము సమస్యను సిద్ధంగా ఉన్నాము కడప నగరంలో అయితేనేమి జిల్లాలో అయితేనేమి మా టీం మాతో ఉంటుంది అలాగే మా మధ్యకు నూతనంగా కూడా జిల్లా గరుడాదనన్ గారు వచ్చారు దాని జిల్లా ఎస్సీలో పనిచేయడం జరుగుతుంది దయచేసి ఏ సమస్య వచ్చినా కూడా మేము అందరం గారు ముందు పెట్టుకుని నడిపించుకొని ముందు తీసుకుపోతాం అలాగే ఈ సమావేశానికి ఇంత గ్రాండ్ గా నడిపించిన పిలిపు అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే అడిగిన వెంటనే ఇంతమంది ప్రొటెక్షన్ చేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి భాస్కర్ అన్న గారు కూడా వచ్చారు అని కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సమావేశానికి అలాగే సంపత్ గారు అలాగే సైమన్ గారు ప్రతి ఒక్కరు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ ఈ సమావేశం అన్నగారికి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 5000 రూపాయలు ఆర్థిక సహాయం వారి యొక్క గొప్ప
పరిపాలన నిదర్శనం. ఎందుకంటే తండ్రి స్థానంలో ఉండి రాజ్యాధికారం చేతికి వచ్చిన తర్వాత దళిత బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా మేలు చేయాలని ఒకే ఒక సంకల్పంతో ఏ కార్యక్రమం చేసినా అంతో ఇంతో దళితులను బడుగు బలహీన వర్గాలను ఎక్కువ వాళ్ళకు మేలు జరిగేటటువంటి పథకాలు ప్రవేశపెట్టి అన్ని సంక్షేమ పథకాలలో ఈరోజు చూస్తే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చెప్పుకుంటా పోతే ఎనలేని పథకాలను పెట్టి ప్రజలకు మేలు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఈరోజు ఇమాములకు బ్రాహ్మణుల పూజారులకు అయ్యవార్లకు 5000 రూపాయలు ప్రభుత్వం ద్వారా చేయుతనివ్వడం నిజంగా వారి యొక్క గొప్ప పరిపాలన నిదర్శనం. వారికి దేవుడు ఇంకా మేలు చేయాలా ఇంకా మేలు చేసేటటువంటి భాగ్యాన్ని కలిగించాలా వారు ఇది మొదలు ఇంకా జీవితంలో జరగబోయే రోజులలో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇంకా యోగ భాగ్యాలతో కూడా వారు వర్ధిల్లాలా ప్రజలకు ఇంకా మేలైనటువంటి సేవలు చేయాలని కోరుకుంటూ అదేవిధంగా అంజాదన్న గారు ఏ కార్యక్రమానికైనా సరే ముందుండి జిల్లాకు ఒక పెద్ద దిక్కుగా ఉండి బడుగు బలహీన వర్గాలు దళితులు కష్టజీవులు మన్నా మాకు ఏది ఉందంటే అర్ధరాత్రైనా పలికేటటువంటి స్వభావం మృదు స్వభావి వారి గురించి మేము చెప్పాల్సిన అవసరమే లేదు. వారికి కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సమయం ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే చిన్న సమస్యలు పాఠశాలందరి తరఫున కూడా ఆయన పునరుద్ధరించుకుంటున్నాం. ముఖ్యంగా ఇండిపెండెంట్ వాళ్ళకు సంబంధించి బరియల్ గ్రౌండ్కి సంబంధించి ఒక సమస్య ఉందిన దాని గురించి అలాగే చనిపోయిన వాళ్ళకి తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఒక చిన్న సమస్య ఉంది దాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని సహాయం చేస్తారని చెప్తున్నాను. ఇప్పుడు మనందరము లేచి ఒక 2 నిమిషాలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి గారి కోసము మన ఉప ముఖ్యమంత్రి గారి కోసము అందరూ కలిసి ప్రార్థన చేద్దాం.